పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు, విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు, అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది, విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే, పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేనియందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ, ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది, అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వైనా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా, ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే, పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెద కొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి, ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము, ఒప్పుకుంటాం. గంధము, వాసన, ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది? తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. బృంగావళీ చమ కరంద రసాను విద్ద ఝంగార గీతని నదై సహసైవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దమున్నది. ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు.
సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు, దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు.